Om, abba, ఎంత బాగుందో. తక్కువ ఎఫర్ట్ తోటి మంచి సౌండ్ వస్తుంది. ఫోన్ కూడా బంద్ చేసేయాల్సి ఉంటుంది. లోపల వస్తే మీరు ఎన్ని తీసుకుని కట్టేయండి. ఏమన్నా టెలిఫోన్ కట్టేయండి. ఓ దోషంలో ఏమో తర్వాత చేస్తా. రండి. మీ పాచిపెంట యాత్ర బాగా అయింది. బాగా జరిగింది. చాలా సంతోషం. అక్కడ మంచి మంచిగా జరుగుతుంది. అక్కడ చెప్తారు. బాగా చదువుకుంటున్నారు వాళ్ళు. ఓ ఇంకా తెలుగు మీడియంలో పాఠం చెప్పే స్కూల్సే లేవు అసలు అక్కడ. కానీ వాళ్ళు అలాగా తెలుగు పట్టుకుని వెళ్ళాడుతున్నారు. అందరూ మీకు బీద పిల్లలే ఉంటారు అక్కడ. తెలుగు మీడియం చదువుతున్నారంటే బీద పిల్లలే ఉంటారు. మట్టిలో మాణిక్యాలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమైవావశిష్యతే. అనేజదేకం మనసో జరీయః నైనదేవా ఆప్నువన్ పూర్వమర్షత్. తద్ధావతోన్యానత్యేతి తిష్ఠత్. తస్మిన్నపో మాతరిష్వా దధాతి. ఇది ఆత్మతత్వాన్ని బోధించేటువంటి మంత్రాల్లో ఇది చాలా ప్రముఖమైనది. ఆత్మతత్వము అనే జత్ కదలిక లేనిది, నిశ్చలము, దాన్ని కూటస్థము అని అంటారు. అంటే మనలో కదలని ఆత్మతత్వము, కదిలే గుణకార్యములైన మనస్సు, ఇంద్రియములు, దేహము ఉన్నాయి. మనం ఏం చేస్తామంటే ఈ కదిలేది నేను అనుకుంటాం. అనుకున్న అవివేకం ఆ విధంగా ఉంటుంది. కదిలేది నేను, కదలనిది నేను అని తెలుసుకోవాలి. కదిలేది నేను అనేది అజ్ఞానము, కదలనిది నేను. ఇప్పుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలు అలా తిరుగుతూ ఉంటాయి. వాటితో మనం మమేకం అవుతాం. దానివల్ల ఏమవుతుంది, ఆ కదిలేది ఏదో అది నేనైపోతూ ఉంటాను. నేను దీని పేరే అజ్ఞానము, అధ్యాస. తెలుసుకోవాల్సింది ఏమిటంటే అవస్థలు తిరుగుతూ ఉంటాయి తప్ప నేను అవస్థలకు సాక్షినే తప్ప అవస్థలను నేను కాదు, అవస్థలు నేను కాదు అని తెలుసుకోవాలి. అలాగే మనసు ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. దేహము అనేక వికారములను పొందుతూ ఉంటుంది. ఈ విధంగా నిరంతరము పరిణమిస్తూ ఉండే మనస్సు కానీ దేహము కానీ అవి నా స్వరూపము కాదు. అవి ఉంటాయి, అవేమైపోవు, అవి నా స్వరూపము కాదు. వాటి వెనుక ఉండే చలనము లేని చైతన్యం ఏది కలదో అది నేను. ఈ నాటక రంగంలో దీపం కదలకుండా ఉంటుంది స్టేజ్ మీద. యాక్టర్స్ అందరూ కదులుతూ ఉంటారు. అలాగే సీన్స్ కూడా పాత సీన్స్ తీసి కొత్త సీన్స్ వేస్తూ ఉంటారు. సెట్లు కూడా పాత సెట్ తీసేసి కొత్త సెట్ వేస్తాడు. అన్నీ కదులుతూ ఉంటాయి, మారిపోతూ ఉంటాయి. కానీ కదల అనేది దీపము. అలాగ లోపల ఉన్న ఆ చైతన్య దీపము అనే జట్ ఏకం. మనకి ఏమనిపిస్తుందంటే మనుషులు దేహేంద్రియములు మారుతున్న కొలది ఆత్మ కూడా భిన్నము అని అనిపిస్తుంది. దానికోసం పెద్ద తెలివితేటలక్కర్లా, దీనికోసం పెద్ద ఫిలాసఫర్ కానక్కర్లా, ద్వైత ఫిలాసఫీ చదువుకోకర్లేదు. మామూలుగా రోడ్డు మీద వెళ్ళేవాడిని, ఏమయ్యా నీ ఆత్మ నా ఆత్మ ఒకటా వేరే అంటే వేరండి బాబాయ్ అంటాడు. నేను సైకిల్ తొక్కే ఆత్మ, నేను సైకిల్లో కూర్చునే ఆత్మ, మీరు కూర్చోండి అంటాడు. వాడేమి ద్వైత పాఠ పుస్తకాలు ఏం చదవక్కర్లా. ఈ కాబట్టి ద్వైతాన్ని అర్థం చేసుకోవడానికి పుస్తక జ్ఞానం అక్కర్లా, లోకజ్ఞానం చాలు. దీన్ని ఈ లోకజ్ఞానాన్ని అంటే అజ్ఞానము అని అర్థం. లోకజ్ఞానానికి మరో పేరు అజ్ఞానం.
ఆ లోకజ్ఞానానికి ఫిలాసఫీ రంగు పులిమి దానికి నామాలు ఇవి పెట్టి దాన్ని ఫిలాసఫీ రూపంగా అందజేయడం. అది ఎలా ఉందంటే మామూలు చెత్త కాగితాలన్నీ పొట్లం కట్టి దానికి పైన ప్యాకేజింగ్ వేసి అందజేసినట్టుంది. సో యూ ఫిలాసఫైజ్ ఎ యూనివర్సల్ మిస్టేక్ అలా అంటారు. యూనివర్సల్గా అందరూ చేసే మిస్టేక్ని ఫిలాసఫైజ్ చేయడం. కాబట్టి ద్వైత శాస్త్రములు అత్యల్పములు, వాటిని పరిగణనలోకి కూడా తీసుకోనక్కర్లేదు. కాబట్టి మనందరి యందు దేహేంద్రియములు భిన్నములు అనే విషయం అందరికీ తెలుస్తూనే ఉంటుంది. దేహేంద్రియములు భిన్నమైన వాటి యందుండే ఆత్మతత్వము ఒక్కటి, అది అద్వయము. దీపాలు ఎన్నున్నా వాటిలో ఉండే శక్తి ఒక్కటియే. శక్తి ఎప్పుడు ఒక్కటే ఉంటుంది. శక్తి అనేక రూపాలు ఉంటాయి తప్ప అనేకము ఉండదు. శక్తి శక్తి ఏకము, రూపములు అనేకములు. ఈ రూపములకే ఉపాధులు అని పేరు. ఉపాధిని చూసి ఇదే తత్వమని భ్రమపడిన వాడికి అనేకత్వము భాషిస్తుంది. మీకు ఇంకో రహస్యం చెప్తా. అనేకత్వమే సత్యమైతే గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఉండదు. సృష్టిలో గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఉన్నది. ఈ టేబుల్ ఎక్కడుంది, కుర్చీ ఎక్కడుంది, ఒకదానిని ఒకటి ఆకర్షిస్తూ ఉంటాయి విత్ ఎ ఫోర్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు m1 × m2 / r² × G. అంత ఫోర్స్ తోటి రెండు ఒకదాన్ని ఒకటి ఆకర్షిస్తూ ఉంటాయి. రెండు వేరువేరు అలా అయ్యాయి, ఆ రెండు ఆకర్షిస్తూ ఉన్నాయి కదా ఒకదాన్ని ఒకటి. అది జడములలో. ఇంకా చేతనములు చూసుకుంటే ఓ మనిషి ఇంకో మనిషిని ప్రేమించగలుగుతున్నాడు లేదా? ప్రేమిస్తున్నాడు అంటే అది ఆత్మ ఐక్యము వలననే ప్రేమ అనేది సంభవం అవుతుంది, యథార్థమైన ప్రేమ. సో కాబట్టి లోకంలో ప్రేమ ఏదైతే గలదో అది ఏకత్వాన్ని, చేతనముల ఎందుండే ఏకత్వాన్ని, గ్రావిటేషనల్ అట్రాక్షన్ జడముల ఎందుండే ఏకత్వాన్ని నిర్ధారిస్తూ ఉంటాయి. కాబట్టి అనేకముగా భాషించినప్పటికీ ఆత్మతత్వము ఒక్కటి అనేజదేకం. నేను రీక్యాప్ ఇస్తున్నా, మధ్యలో వారం గ్యాప్ వచ్చింది కదా. మనసో జవీయ అంటే మనసహ అవిషయ ఇత్యర్థ. మనస్సు కంటే వేగమైనది అంటే మనస్సుకి దొరకదు అనర్థం. దీనికి ఒక దృష్టాంతం, ఈ విమానాలు జెట్ విమానాలు ఉంటాయి, ఇవి మీకు సౌండ్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్తో పోతూ ఉంటాయి. సౌండ్ స్పీడ్కి ఏదో మ్యాక్కనో ఏదో పేరు ఉంటుంది, దానికంటే తక్కువ స్పీడ్, 0.7 మ్యాక్కో 0.8 మ్యాక్కో ఆ స్పీడ్లో పోతూ ఉంటాయి. అంచేతనే ఆ ప్రొపెల్లర్స్ తిరుగుతున్నప్పుడు వచ్చేటువంటి ఆ బుయ్ అనే శబ్దం మనకు లోపల వినపడుతూ ఉంటుంది. ఎందుకంటే సౌండ్ మనకంటే ఎక్కువ స్పీడ్లో వెళ్తుంది కాబట్టి మనం పట్టుకుంటుంది సౌండ్, కాబట్టి మనకి సౌండ్ వినపడుతూ ఉంటుంది. మీకు ఈ రాకెట్లలోనూ వాటిల్లోనూ అవి సౌండ్ స్పీడ్ దాటిపోతాయి. కాబట్టి ఆ తోక నుంచి వచ్చే శబ్దము లోపల కూర్చున్న వాడికి వినపడదు, సైలెంట్గా ఉంటుంది. ఈ ఇంతకుముందు ఏవో ఫ్లైట్స్ ఉండేవి, అలర్ట్ ఫ్లైట్స్, 1.1 మ్యాక్ స్పీడ్తో పోయేది అది, సూపర్ సానిక్ అంటే సౌండ్, సూపర్ సానిక్ ఫ్లైట్స్. ఆ సూపర్ సానిక్ ఫ్లైట్ టేకాఫ్ చేసినప్పుడు ఆ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఉండేటువంటి కమ్యూనిటీస్ ఏవైతే ఉంటాయో, అంటే ఎయిర్పోర్ట్కో 5 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి బస్తీ కూడా ఈ టేకాఫ్ సౌండ్ వాళ్ళు తట్టుకోలేనంత చెవులకు పెద్ద డిస్టర్బెన్స్ అనమాట. అలా ఉండేది. కానీ విమానంలో కూర్చున్న వాడికి ఏమీ తెలియదు, క్వైట్గా ఉంటుంది. వాడు చాలా దగ్గరగా ఉంటాడు. ఈ తోకకి విమానంలో కూర్చున్నవాడు ఎంత దగ్గరగా ఉంటాడు, 10 అడుగుల దూరంలో ఉంటాడు, వాడికి సౌండే ఉండదు. కానీ తోకకి 5 మైళ్ళ దూరంలో ఉన్న వాళ్ళకి విపరీతమైన సౌండ్. దీన్ని బట్టి అర్థం ఏంటంటే ఆ విమానంలో కూర్చున్న వాడిని సౌండ్ పట్టుకోలేదు, ఎందుకని సౌండ్ కంటే ఎక్కువ స్పీడ్ వాడు. జవీయ అంటే అది కంపారిటివ్ డిగ్రీ, స్పీడియర్ అని అర్థం. జవ అంటే స్పీడ్, జవీయ స్పీడియర్. దేనికంటే స్పీడియర్? మనసహ. అక్కడ సౌండ్ కంటే స్పీడియర్, ఇక్కడ మనస్సు కంటే స్పీడియర్. ఆత్మతత్వం అంటే మనస్సు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఉరికే దృష్టాంతం స్పీడు, అది దృష్టాంతం. ఇక్కడ మెటఫర్, ఇక్కడ పాయింట్ ఏంటంటే మనస్సుకు విషయము కాదు ఇత్యర్థ. అంటే మనస్సు ఆత్మస్వరూపాన్ని పట్టుకోలేదు. మనసో జవీయ. తర్వాత నైనదేవా ఆత్మవన్ పూర్వమర్షత్. దేవా అంటే ఇంద్రియాణి. ఇంద్రియములు ఈ ఆత్మతత్వాన్ని చేరుకోలేవు, ఎందుకంటే
ఈ ఆత్మత్వం ముందే వెళ్ళి కూర్చుంటుంది. అర్షగత పూర్వం అర్షత, ముందు వెళ్ళిపోతుంది అంత వేగం దానికి. అంటే అర్థం ఏంటంటే ఆత్మ ఇంద్రియములు సాక్ష్యములు, ఆత్మతత్వము సాక్షి. చూపు ఆత్మ చైతన్యం ఉండగా తర్వాత చూపు వస్తుంది, ఆ చూపుకి ఆత్మ చైతన్యం సాక్షిగా ఉంటుంది. మీరు వినడమే కాదు వింటున్నానని తెలుస్తూ ఉంటుంది మీకు. మీరు ఆ గ్యాప్ను పట్టుకోగలిగితే నాట్ ఓన్లీ డూ యూ హియర్ బట్ ఆల్సో యు నో దట్ యు హియర్. అంటే ఆ చైతన్య సాక్షి, వినడానికి వింటూ వినడానికి సాక్షిగా ఉంటారు మీరు. కాబట్టి సాక్షి ముందు ఉంటుంది, సాక్ష్యం తర్వాత వస్తుంది. వినికిడి సాక్ష్యము, అలాగే చూపు సాక్ష్యము. ముందు మీరుంటారు, తర్వాత ముక్కుకి గంధం శక్తి వస్తుంది. ముందు మీరుంటారు, పూర్వవర్షదు. ఎప్పుడు కూడా సాక్ష్యం అనేది సాక్షి కంటే తరువాత వస్తుంది, సాక్షి సాక్ష్యము కంటే పూర్వమునందు ఉంటుంది. ఆత్మ చైతన్యము అట్టి సాక్షి స్వరూపము. అదే అభిప్రాయాన్ని తద్ధావతోన్యానత్యేతి తిష్టత్. దీనికి అర్థం ఏంటంటే సర్వం వ్యాపకము అని అర్థం. పరిగెత్తి వాటిని ఇది కదలకుండా ఉంటూనే పరిగెత్తి వాటిని దాటిపోతుంది. అంటే ఇప్పుడు మనస్సు వారాణసిని సంకల్పించిందనుకోండి, మనస్సు సంకల్పించడమే తడవుగా చైతన్యము ఆ సంకల్పాన్ని ప్రకాశింపజేస్తుంది. అంటే మనస్సు వారాణసి దగ్గరికి వెళ్ళేటప్పటికే అక్కడ చైతన్యము సిద్ధముగా ఉన్నది. అలా ఎలా కుదిరింది అంటే సర్వం వ్యాపకము అని అర్థం. హైలీ పొయెటిక్ లాంగ్వేజ్, హైలీ పొయెటిక్. ఉపనిషత్తుల్లో భాష చాలా పొయెటిక్గా అందంగా మెటఫర్స్తోటి అలంకారాలతోటి నిండి ఉంటుంది. తస్మిన్ నపో మాతరిష్వ దధాతి. ఈ ఆత్మ చైతన్యము అలా ఉంటూ ఉంటే తస్మిన్ సతి, అది అలా ఉంటుంది తస్మిన్ సతి, మాతరిష్వ అపహ దధాతి. చూద్దాం భాష్యకారులు వివరిస్తారు, అదే చదవాలేమో నాకు గుర్తు. స్వయం అవిక్రియ ఏవ సదిత్యర్థ. అంతవరకు చూసినాము తస్మిన్ ఆత్మతత్వే సతి నిత్య చైతన్య స్వభావే. అది తస్మిన్ అంటే తస్మిన్ సతి, దీన్ని సతి సప్తమే అంటారు. అంటే ఉండుట అనే అర్థంలో సప్తమని, భావార్థంలో అదే ఉండుట అనే అర్థంలో సప్తమని వాడతారు. సో రామే సతి అంటే రాముడు ఉంటూ ఉండగా అని అర్థం. సప్తమి వాడతారు ఇంగ్లీష్లో వైల్, WHILE వైల్ వాడు ఉంది కదా, అదే సెన్స్లో సప్తమి విభక్తిని వాడతారు. సో సప్తమికి అర్థాన్ని పాణిని మహర్షి చెప్పారు, ఏదో సూత్రం ఉంది. కాబట్టి తస్మిన్ సతి ఆత్మ సర్వవ్యాపకమైన ఆత్మతత్వము అలా ఉంటూ ఉండగా. ఇప్పుడు ఇది ఎలాగంటే ఆకాశము అలా ఉంటూ ఉండగా మనమేమో బిల్డింగ్లు అవి కడుతూ ఉంటాం. ఇప్పుడు హైదరాబాద్ అంటే ఏంటి, అందరూ చెరువు బిల్డింగు కడితే హైదరాబాద్ అయింది. ఆకాశం అలా ఉంటూ ఉండాలి, ఆకాశం లేకపోతే బిల్డింగ్ ఏం కడతారు. కాబట్టి ఆకాశము ఉంటూ ఉండగా, మీరు ఆకాశం అక్కర్లే పృథివీ ఉంటూ ఉండగా అని కూడా అనొచ్చు. పృథివీ ఉంటూ ఉండగా బిల్డింగ్ కట్టుకుంటాము. అదేవిధంగా తస్మిన్ సతి ఆత్మతత్వము ఉంటూ ఉండగా అది మారదు, అది స్థిరంగా ఉంటుంది. అంటే నిత్య చైతన్య స్వభావే, స్వభావే మానే స్వరూపే. స్వభావ శబ్దానికి స్వరూపము అని అర్థం, అంటే ఎస్సెన్షియల్ నేచర్. సో కాలాతీతమైన, నిత్య అంటే కాలాతీతమైన, కాల ప్రవాహంలో ఉండడం అని అర్థం కాదు నిత్య శబ్దానికి. అదో ప్రవాహ నిత్యత్వము అంటారు. ప్రవాహంలో ఉండడం అని కాదు అర్థం, కాలమునకు అతీతమైన, అంటే కాలము ఆత్మస్వరూపాన్ని స్పృశించలేదు. ఆత్మచైతన్యములో ప్రకాశించేటువంటి ఉపాధులు, మనస్సు ఇంద్రియములు దేహము, వీటన్నింటినీ కూడా కాలము ప్రభావితం చేస్తూ ఉంటుంది. అంటే కాలము వాటిల్లో మార్పులు తీసుకొస్తూ ఉంటుంది. మార్పులు వచ్చి 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 ఆఖరికి ఒక రోజు ఏమవుతుంది, అది లేకుండా పోతుంది. మార్పు అంటే అదే అర్థం. సో ఆ విధంగా కాలము చేత మార్పులు వస్తూ ఉండేటువంటి ఈ ఉపాధులు యందు ప్రకాశిస్తూ ఉండే ఆత్మ చైతన్యము కాలమునకు అతీతముగా ఉంటుంది. అకాలం, అకాల సత్ శ్రీ అకాలన్నారు ఆయన ఆ అభిప్రాయంతో.
గురునానక్. కాబట్టి నిత్యము చైతన్య స్వభావే. దాని స్వరూపం ఏమిటి? ఇప్పుడు ఆభరణం యొక్క స్వరూపం ఏమిటి అంటే బంగారం అని చెప్పాల్సి ఉంటుంది. రూపం వేరు, స్వరూపం వేరు. ఆభరణం కొనుక్కున్నానుందో అమ్మాయి అంటే ఏం ఆభరణం అమ్మా, మెడక చేతులు కాని అడిగాడు. అంటే రూపాన్ని గురించి ప్రశ్నిస్తున్నాడు అని అర్థం. లేకపోతే ఏం ఆభరణం, రోల్డ్ గోల్డా లేకపోతే మంచి బంగారం 22 క్యారెట్ బంగారమా అని అడిగాడు. అంటే ఆవిడ చెప్పింది ప్లాటినం అని చెప్పినాడు. అంటే అర్థం స్వరూపం. ఈ మధ్యకాలంలో ప్లాటినం వచ్చింది. ఖరీదు ఉండాలి, లెక్కది ఖరీదు ఉండాలి. పూజ్య స్వామిజీ ఏమన్నారంటే, భగవంతుడు బంగారాన్ని సర్ఫేస్ మీద పెట్టి రాళ్ళని కనుక అడుగులు పెట్టుంటే వీళ్ళందరూ రాళ్ళని తవ్వి తీసి వాటితోటి బంగార ఆభరణాలు రాళ్ళ ఆభరణం, ఓ రాళ్ళ నెక్లెస్, ఓ రాళ్ళ చెవులకి అవన్నీ చేసుకుని పెట్టుకుని ఉండేవారు. ఖరీదు ఉండాలి. ఇప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి ఆభరణాలన్నింటినీ కూడా ప్లాటినంలోకి మార్చాలనే ఐడియా ఇంకా ఎవరికి వచ్చినట్టు లేదు. ఐడియా ఎవడైనా ఓ మంత్రం చెప్పి వస్తే మొదలు పెట్టేస్తారు కార్యక్రమం. వాళ్ళు ఆ దేవుడికి పెట్టే ఆభరణాలు ఎన్ని ఉంటాయంటే మోస్ట్ డిస్ప్రపోర్షనేట్గా ఉంటాయి. దేవుడు ఇంత ఉంటాడు, ఆభరణం ఎంత ఉంటుంది? డిస్ప్రపోర్షనేట్గా ఉందా లేదా? అలా ఉండకూడదు. ఆభరణం ప్రపోర్షనేట్గా ఉండద్దు. దేవుడు తల ఏమో ఇంత ఉంటుంది, కిరీటం ఇంత కూడా ఉంటుంది. అమ్మవారు మొత్తం అమ్మవారు అంతా కలిపి ఇంత ఉంటారు. ఆ అమ్మవారు మెళ్ళ వేసే వజ్రాల పతకం ఇంత పొడుగు, మూర పొడుగు ఉంటుంది, 2 మూరల పొడుగు. ఎవరు చెప్పేటండి వాళ్ళకి? కొంచెం ఆలోచించవద్దండి. ఎనీవే, అంటే వాళ్ళకి అభిప్రాయం ఏంటంటే ఇంత డబ్బు పెట్టి ఇంత పెద్ద ఆభరణం మనం చేయాలనే తప్ప ఇంకా మిగతా పాయింట్స్ అసలు లెక్కలోకి రానే రావు. ఏదో ఒక ధోరణిలో పోతూ ఉంటుంది, అంతా ఒక చిత్రంగా పోతూ ఉంటుంది. ఎనీవే, దట్ ఈస్ ద డైగ్రెషన్. కాబట్టి ఆభరణము యొక్క రూపము స్వరూపము. అదేవిధంగా ఆత్మ చైతన్యము ప్రకాశించేటువంటి ఏ చైతన్యము కలదో అది నిత్య చైతన్య స్వరూపే. వెలుగు, జ్ఞానము అనే వెలుగు, అదే ఆత్మ చైతన్యము యొక్క స్వరూపము. అటువంటి ఆత్మ చైతన్యము ఉంటూ ఉండగా ఇక మాతరి అంతరిక్షే శ్వయతి గచ్చతి ఇతి మాతరిష్వా వాయుః. అది మాతరిష్వ అనేది వైదిక నామధేయం. ఈ వైదిక నామధేయానికి అర్థాన్ని నైరుక్తికులు చెప్తారు. యాస్కాచార్యులతో ప్రారంభమైనటువంటి నైరుక్తిక సంప్రదాయం కలదు, వాళ్ళు చెప్తారు అర్థాన్ని. సో శ్వ అంటే గచ్చతి, శ్వ గచ్చతి. ఈ కుక్కకి కూడా శ్వ అని పేరు ఎందుకు వచ్చిందంటే అది ఇతహ ఇటో అటు వెళ్తూ ఉంటుంది, అస్తమానం ఇటు నుంచి అటుపోతుంది అటు నుంచి ఇటు వస్తుంది, అంటే దానికి శ్వ అని పేరు వచ్చింది. ఈ విశ్వం కూడా వివిధం శ్వయతే. అది ఓసారి కన్నుతో చూస్తారు, ఇంకోసారి ముక్కుతో తెలుసుకుంటారు, మరోసారి చెవితో తెలుసుకుంటారు. గత్యర్థక ధాతువులన్నిటికీ జ్ఞానార్థకత్వము గలదు కాబట్టి వివిధముగా అనేకముగా తెలియబడుతూ ఉంటుంది, కనుక దానికి విశ్వం అని పేరు వచ్చింది. కాబట్టి శ్వ అనే ధాతువుకి గమనార్థం కలదు, శ్వయతి గచ్చతి. సో మాత అంటే ఈ అంతరిక్షానికి మాత అని పేరు, తల్లి. సో ఆ అంతరిక్షాన్ని వేదంలో అలా వర్ణించారు, అంతరిక్షమును ఆకాశమును తల్లిగా వర్ణించారు. ఎందుకంటే దాని అభిప్రాయం ఏంటంటే తల్లి గర్భమునందు శిశువు ఉండును. అదేవిధంగా ఈ ఆకాశం అంతా కూడా ఒక గర్భము వలె, దాని ఎందు శిశువు అంటే బ్రహ్మాండమే శిశువు వలె, బ్రహ్మాండమును సృష్టిస్తుంది కదా అది, ఆ శక్తి ఆ విధంగా వర్ణించారు. కాబట్టి మాతృశబ్దానికి అంతరిక్షము అని అర్థం వేదమంత్రాల్లో. శ్వ అంటే వెళ్ళుట, కాబట్టి అంతరిక్షమునందు సంచరిస్తూ ఉండేదానికి మాతరిశ్వ అని పేరు. అది ఏమిటది? వాయువు. అంతరిక్షంలో సంచరిస్తూ ఉంటుంది గాలి. అయితే వేదాలలో ఆ వాయువును ఒక దేవతగా ఆరాధిస్తారు. వాళ్ళు గాలి అంటే ఒక జడమైన గాలిగా వాళ్ళు దర్శించరు. వైదిక ఋషులు అలాగే ఉంటారు,
వైదిక ఋషులు ఆకారం పెట్టుకుని పూజాధికము అది వైదిక ఋషులు కాదండి, అది పౌరాణికులు. వైదిక ఋషులకి ఎంతసేపు ఇగో ఈ మాతరిశ్వ ఆకాశంలో సంచరించే వాయువు. తైత్రీయ ఉపనిషత్తులు కూడా మీరు చూసి ఉన్నారు. సో నమస్తే వాయు, వాయువుకు దండం పెడతాడు. వాయువుకు దండం పెడతాడంటే వాయువుకి మళ్ళీ ఓ బొమ్మ తయారు చేసి అలాగేం లేదు, ఇంకా బొమ్మ అక్కర్లేదేం అక్కర్లేదు, ఇదిగో ఇదే వాయువు. ఇప్పుడు శివుడో లేకపోతే కుమారస్వామికో బొమ్మ కావాలి, కానీ వాయువుకి బొమ్మ ఎందుకు, సూర్యుడికి బొమ్మ ఎందుకు, మన ముందు కనపడుతూనే ఉన్నారుగా. కనుక నమస్తే వాయుత్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి, నీవే ప్రత్యక్షంగా అనుభవానికి వస్తూ ఉండే. ప్రత్యక్షం అంటే కన్నను కాదు, స్పర్శ, స్పర్శ చేత తెలియబడుతూ ఉండేటువంటి బ్రహ్మము నీవే. కనుక ఆ వాయువు పరబ్రహ్మ, వాయు రూపంగా పరబ్రహ్మ ప్రకటమైనాడు. కాబట్టి వాయువు ద్వారా పరమాత్మను ఆరాధించేవారు. కనుక ఆ వాయువు ఆయన వివరిస్తారు అంటారు. మొత్తానికి వాయు అని మాతరిష్ అంటే వాయు అని అర్థం. సో ఆ వాయుతత్వాన్ని ఆయన వివరిస్తున్నారు. సర్వ ప్రాణి భృత్ క్రియాత్మక, అది వాయువుని ఎలా వర్ణించారంటే వాయువు యొక్క స్వరూపం ఏమిటంటే చలనమే స్వరూపం. ఆత్మ అంటే స్వరూపం. వాయువు యొక్క చలనమే స్వరూపమేమి, చలనం, కదలిక. అంచేత మీకు వాయువు కదలకుండా ఉండదు, ఎప్పుడో కదులుతూ ఉంటుంది. అంటే మీరు అనొచ్చు ఓ బెలూన్లో బంధిస్తే కదలకుండా ఉంటుంది కదా, అప్పుడు కదులుతూనే ఉంటుంది. బెలూన్లో బంధించినా కూడా అది అలా బిగుసుకుపోయి ఉండదు లోపల, కదులుతూ ఉంటుంది. దాన్ని డైనమిక్ ఈక్విలిబ్రియం అంటారు. కదు ఈక్విలిబ్రియంలో ఉన్నమాట వాస్తవం, స్థిరంగా ఉన్నమాట వాస్తవం, కానీ స్టాటిక్ ఈక్విలిబ్రియం కాదు, డైనమిక్ ఈక్విలిబ్రియం. ఆ కదలికకు పేరు ఉన్నది. అంటే కదులుతున్న వాయువు కదులుతోందని పెద్ద తెలివితేటలక్కల, కదలకుండా ఉన్న వాయువు కదులుతోంది. దాని పేరు బ్రౌనియన్ మోషన్ అంటారు. మీరు విని ఉంటారు బ్రౌన్ అనే మహాశయుడు దానిని చూపించాడు. ఇప్పుడు సీసాలో గ్లాసులో నీళ్లు ఉన్నాయనుకోండి, కదలటం లేదనుకుంటాం, నదిలో నీళ్లు కదులుతున్నాయి ఇవి కదలటలేదు. కానీ మైక్రోస్కోప్ పెట్టి చూస్తే నదిలో నీళ్లు కదలమాట అలాంటి పెట్టి ఇవి బాగా కదులుతూ ఉంటాయి. ఐటమ్స్ మాలిక్యూల్స్ అన్నీ కదిలిపోతూ ఉంటాయి. కాబట్టి ఐటమ్స్ మాలిక్యూల్స్ అక్కర్లా, క్లస్టర్స్ ఆఫ్ మాలిక్యూల్స్ కూడా కదులుతూ ఉంటాయి. అంతా కదలికే. కాబట్టి ఆ వాయువు శక్తి, వాయువు అంటే మీకు స్థూలంగా మీ చెక్కిలను స్పృశించిన వాయువులా అనిపించినా దాని సూక్ష్మతత్వాన్ని మీరు పరిశీలించినట్లయితే అది చలనాత్మకము, నెంబర్ వన్. ఇంకొకటి, సకల ప్రాణులను నిలబెట్టేటువంటి ఆ లైఫ్ ప్రాణశక్తి ఆ వాయువే. అంచేతనే సకల ప్రాణులు కూడా గాలి పీల్చి బతుకుతాయి, చెట్టు చేమలు కూడా గాలి పీల్చే బతుకుతాయి, పశుపక్ష్యాదులు కూడా గాలి పీల్చి, మనుషులు కూడా గాలి పీల్చే బతుకుతారు, దేవతలు కూడా గాలి పీల్చరు అని పురాణాల్లో ఏం వర్ణించరు. కనురెప్ప వెయ్యరు, అనిమిషాహ కళ్ళు ముయ్యరు అని వర్ణించారు తప్ప వీళ్ళు గాలి పీల్చక్కర్లేకుండా బతికిస్తూ ఉంటారని చెప్పలా. అంటే దేవతలు కూడా పీలుస్తూనే ఉండుంటారు. ఎనీవే, కాబట్టి గాలి పీల్చుట అనేది ప్రాణము నాకు అది మూలము. గాలి పీలిస్తే ప్రాణం ఉన్నట్టు లబ్ధి లేనట్టు. పూర్వం గాలి స్థూలంగా పీడిపోయాడు అని ఎలా తెలుసుకునేవారు? గాలి ఇలా పెట్టి చూసేవారు, ఇంకా గాలి రాకపోతుంటే ఇంకా పోయినట్టు. తర్వాత కొంత సైన్స్ డెవలప్ అయిన తర్వాత స్టెతస్కోప్ పెట్టి ఇది చూడడం, ఇది ఆగిపోతే పోయినట్టు. ఇప్పుడు ఇది కాదు ఇది కాదు, ఇప్పుడు బ్రెయిన్ స్కాన్ తీస్తాడు వాడు. బ్రెయిన్ డెత్ అయితేనే డెత్, అప్పుడే డెత్ సర్టిఫికెట్ ఇస్తాడు. ఇప్పుడు అమెరికాలోనూ అక్కడ. సో అంటే వాళ్ళు బ్రెయిన్ డెత్ తీస్తే ఫైనల్ డెత్ అని వాళ్ళు నిర్ణయించారు. ఎనీవే, సో వాట్ ఎవర్ ప్రాణమును నిలబెట్టి, బ్రెయిన్కి ప్రాణం ఏమిటో తెలుసునండి, ఆక్సిజన్. ఆక్సిజన్ కనుక ఒక్క క్షణం ఆలస్యంగా బ్రెయిన్కి వెళ్తే స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది. ఈ యాక్సిడెంట్స్లో బెల్ట్ పెట్టుకుంటే వాడు బతుకుతాడు, ఎందుకంటే బెల్ట్ కనుక పెట్టుకోకపోతే ఆ ఇంపాక్ట్ వచ్చి బ్రెయిన్ మీద పడుతుంది, ఇంపాక్ట్ వస్తుంది. ఇంపాక్ట్ అంటే సడన్గా కుదిపినట్టు అవుతుంది,
ఆ కుదపడం ఎంత సడన్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో వీణ్ణి పెద్ద ఫోర్స్తో కుదిపినట్టు అవుతుంది. ఆ కుదిపినప్పుడు బ్రెయిన్ కదిలిపోతుంది, కదిలిపోయి బ్లీడింగ్ ఏదో వచ్చిపోతాడు, మిగతా శరీరం అంతా బాగానే ఉంటుంది. అదే బెల్ట్ పెట్టుకున్నాడు అనుకోండి, ఆ ఇంపాక్ట్ తగ్గిపోతుంది, ఇంచుమించు ఉండదు, మనిషి సేవ్ అవుతాడు. ఇంకా ఇతర ప్రయోజనాలు తర్వాత వస్తాయి, ముందు బ్రెయిన్. సో బ్రెయిన్కి కూడా ఆక్సిజన్ ఆగిపోతుంది, ఆక్సిజన్ ఆగిపోతే పోయినట్టే. ఎనీవే, సర్వప్రాణి భృత్, సకల ప్రాణులను నిలబెట్టేది భ్రూ. భ్రూ ధాతువు, భ్రూ భ్రూ భరణే, భరించుట నిలబెట్టుట. సో సకల ప్రాణులను నిలబెట్టేటువంటి చలనమే స్వరూపముగా కలిగిన దేవతకు పేరు వాయు. యదాశ్రయాని కార్యకరణ జాతాని, కాబట్టి వాయు అంటే అర్థం ప్రాణ అని అర్థం, ప్రాణశక్తి, దానికి వాయు అని పేరు. ఈ ప్రాణశక్తి గలదే ఇది, కార్యకరణ సముదాయమునకంతకీ ఆశ్రయము ప్రాణశక్తియే. అంచేతనే మీరు గమనించరు లేదో, ఇంద్రియములు అని ఉన్నాయి, చేతులు కాళ్ళు కర్మేంద్రియాలు, కన్ను ముక్కు జ్ఞానేంద్రియములు. ఇంద్రియములకు వేదాంత ఉపనిషత్ సాహిత్యంలో ప్రాణాహ అని పేరు, ప్రాణాహ అని ఉంటుంది, ప్రాణములు. ప్రాణములు అంటే కన్ను ప్రాణమే, చెవి ప్రాణమే, ఇవన్నీ కూడా ప్రాణములే. వాటిని ప్రాణములు అని ఎందుకు పేరు పెట్టారు? అవేం కదలటం లేదు కదా. అంటే అవి తమ తమ కార్యములను నిర్వహించాలి అంటే ఆ ప్రాణశక్తి ఉండాలి. ప్రాణశక్తి లేనిదే వాటి కార్యాన్ని అవి నిర్వహించలేవు. ఇప్పుడు వాడు పీకి నొక్కడం ప్రారంభించారనుకోండి, అప్పుడు పీకి నొక్కుతూ నొక్కుతూ వాడికి చక్కటి అందమైన రూపాన్ని చూపిస్తే వాడు చూడలేడు. పీకి నొక్కుతుంటే ఇంకా రూపాన్ని చూస్తాడు. అలాగే పీకి నొక్కినట్లయితే ఆ మధురమైన మ్యూజిక్ కూడా వినడు. మీరు మంచి మ్యూజిక్ పెట్టి మంచి అందమైనటువంటి రూపాన్ని పెట్టి పీకి నొక్కారనుకోండి, వాడికి చూపు ఉండదు, వినికిడి ఉండదు. ఎందుకంటే ప్రాణం బట్టి వస్తుంది చూపు వినికిడి. ఇంకా కాళ్ళు చేతుల గురించి చెప్పేదే ఉంది. కనుక ఇంద్రియములన్నిటినీ అన్నిటికీ ఆశ్రయము ప్రాణశక్తియే. ఇక దేహము, దేహము ఇలాగ పంచభూతములు ఇలా కలిసి ఉండడానికి ఆశ్రయం ఏమిటి? ప్రాణశక్తియే. ప్రాణం పోయిందనుకోండి, ఈ పంచభూతాలు విడిపోతాయి. దీంట్లో ఉండే నీరు నీరులో కలిసిపోతుంది, పృథ్వీ పృథ్వీలో కలిసిపోతుంది, అన్నీ పంచభూతాలు పంచభూతాల్లో కలిసిపోతాయి, విడిపోతాయి, డిజింటిగ్రేషన్ వచ్చేస్తుంది. వాటిని అలా కలిపి ఉంచేది ప్రాణశక్తి. కనుక ప్రాణశక్తిని కార్యకరణ జాతములకు ఆశ్రయము ప్రాణశక్తి. యదాశ్రయాన్ని కార్యకరణ జాతాన్ని, జాతము అంటే సముదాయము, ఒక సముదాయము మరో సముదాయము మరో సముదాయము. ఈ విధంగా ఈ సృష్టిలో ఎన్ని ప్రాణులు గలవో అవన్నిటికీ కూడా ఆశ్రయము ప్రాణశక్తియే. ఈ ప్రాణశక్తికే ఆయన ఎంత బాగా వర్ణిస్తున్నారు చూడండి. ఆయన కాస్మిక్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో దీన్ని, కాస్మిక్ లైఫ్. ఆ కాస్మిక్ లైఫ్ను వర్ణిస్తున్నాం మనం. ఈ సకల ప్రాణుల యొక్క దేహములు ఇంద్రియములు మనస్సుతో సహా ఆ ప్రాణశక్తి ఎందే ఆశ్రయించి ఉన్నవి. యూనివర్సల్ లైఫ్ అది, కాస్మిక్ లైఫ్. ఇంకా ఎటువంటిది? యస్మిన్నోతాని ప్రోతాని చ, ఓతప్రోత భావంతో ఉన్నాయి. ఎలా ఆశ్రయించి ఉన్నాయి? ప్రాణశక్తిని ఇంద్రియములు దేహములు, ఈ సకల ప్రాణుల యొక్క ఇంద్రియములు దేహములు ప్రాణశక్తిని ఆశ్రయించి ఉన్నాయి. కాస్మిక్ లైఫ్ని ఎలాగ ఆశ్రయించి ఉన్నాయి? ఓతప్రోత భావముతో ఆశ్రయించి ఉన్నవి. ఓతప్రోత భావము అంటే పడుగు పేక రూపముగా ఉన్నవి. పడుగు పేక తానాబాణ. సో దాని అది ఓతప్రోత భావము అంటారు. ఇంకా దాన్ని ఏమి వివరిస్తాం? ఇప్పుడు ఈ దీపాలన్నీ వెలుగుతున్నాయంటే ఇవన్నీ ఆ నెట్వర్క్, ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ నందు ఆశ్రయించి ఉన్నాయి. ఎలా ఆశ్రయించి ఉన్నాయి? నేను కుర్చీలో కూర్చున్నట్టుగా కూర్చున్నాయా ఇవి? లేదు, నేను కుర్చీలో కూర్చున్నాను అంటే అది ఉరికి దాని స్థానంలో ఉంది, నేను ఉండేటప్పుడు నేను ఉన్నాను, కలుసుకున్నప్పుడు కలుసుకుంటాం, విడిపోయినప్పుడు విడిపోతాం. ఇవి అలాగనా? ఇవి వెలుగుతున్నంతసేపు కూడా
ఆ ఎలక్ట్రిక్ సర్క్యూట్లో అంతర్భాగములు అయిపోయి ఉంటాయి. ఆ సర్క్యూట్ కంటే భిన్నంగా ఏ ఉండవు. ఇంకా సర్క్యూట్ కూడా వీటి లోపల ప్రవేశించేసి వాటి అంతటిని వ్యాపించేసి ఉంటుంది. ఆ సర్క్యూట్ కూడా ఇవి సర్క్యూట్లో అంతర్భాగములుగా ఉంటాయి, సర్క్యూట్ వీటిల్లో వ్యాపించేసి ఉంటుంది. దీన్ని ఓతప్రోత భావము అంటారు. ఇప్పుడు ఈ నిలువుదారములు అడ్డదారములు వస్త్రము వాటి మధ్యన ఉండే సంబంధం ఏమిటో చెప్పండి మీరు. ఓతప్రోత భావ రూపమైన సంబంధం. ఎందుకంటే ఏమంటే వస్త్రం ఎక్కడుంది? నిలువుదారముల యందు అడ్డదారముల యందు ఉన్నది. నిలువుదారములు అడ్డదారములు ఎక్కడున్నాయి? వస్త్రమునందు ఉన్నాయి. ఎలా ఉన్నాయి చెప్పండి? ఎలా ఉన్నాయి? కోతప్రోత భావంతో ఉన్నాయి. ఇంకంత కలగల కలిసిపోయి ఉన్నాయి, విడదీయరాని విధంగా కలిసిపోయి ఉన్నాయి. దాన్ని ఓతప్రోత భావము అంటారు. తార్కికులు అన్నారు వస్త్రం వేరు, నిలువుదారములు అడ్డదారములు వేరు అని చెప్పారు వాళ్ళు. అప్పుడు వేదాంతులు ఉన్నారు, అరే వాడి నిలువుదా వాడి భుజం మీద కండువా ఉంది కదా, తార్కికుడు భుజం మీద నువ్వు నిలువుదారాలన్నీ పీకాయి, వాడు అడ్డదారాలన్నీ పీకేస్తాడు, వస్త్రం వేరుంటున్నాడు కదా, వస్త్రం వాడు అడ్డు పెట్టుకుంటాడు అని ఇది ఆర్గ్యుమెంటు. తార్కికులకు ఎగ్నస్ట్గా ఒక చిన్న ఆర్గ్యుమెంటు. వాళ్ళు కారణము కంటే కార్యము భిన్నము అని వాదిస్తారు. మనమేమంటాం? కారణాత్ కార్యం అనన్యత్, అన్యము కానే కాదు అని మనం అంటాం. మంచిది. కాబట్టి ఆ వాయు రూపంగా ఉన్న ఆ పరమాత్మ యొక్క ప్రాణశక్తి యందు సకల ప్రాణులు కూడా ఓతప్రోత భావముతో ఉన్నవి. ఎలా అయితే తరంగములు బుడగలు సముద్రమునందు ఓతప్రోత భావంతో ఉన్నాయో ఆ విధంగా ఆ పరమాత్మ యందు ఇవన్నీ కూడా సకల ప్రాణులు ఓతప్రోత భావముతో ఉన్నవి. అంచేతనే శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన. ఒకడు కుక్కల్ని పాలించేవాడు ఒకడు ఉంటాడు. కుక్కల్ని పాలించేవాడిని వాడిని విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే ఒకవైపు ఒక ఎక్స్ట్రీము, శ్వపాక ఇంకో ఎక్స్ట్రీము. కుక్కల్ని పాలించడం అన్నది అది పెద్దలు పెద్ద మంచి పనిగా పరిగణించరు దాన్ని. ఎనీవే ఎవరి ఇష్టం వాళ్ళది. శునిచైవ శ్వపాకేచ. సో ఇప్పుడు కుక్కకి, కుక్కలను పాలించేవాడికి, తర్వాత ఈ బ్రాహ్మణునకు, వేదవేత్త అయిన బ్రాహ్మణునకు తత్వంలో భేదమేం లేదు. పండితా సమదర్శిన, అన్నింటి యందు ఒకే ప్రాణశక్తి కాదు. ఇప్పుడు జైల్లో ఉన్న ఎలక్ట్రిసిటీ, దేవాలయంలో ఉన్న ఎలక్ట్రిసిటీ వేరువేరు అవుతాయండి. ఒకటే ఎలక్ట్రిసిటీ జైల్లోనూ ప్రకాశిస్తూ ఉంటుంది, దేవాలయంలోనూ ప్రకాశిస్తూ ఉంటుంది, అంతే. కనుక ఓతప్రోత భావము చేత సకల ప్రాణులు ఈ ఆత్మ ఈ పరమాత్మ శక్తి ఎందు గలవు. శక్తి, ఈ శక్తికి ఒక పేరు ఉన్నది. యత్ సూత్ర సంజ్ఞకం సర్వస్య జగత విధారయితృ. అది ఈ ఈ సర్వ జగత్తును సకల ప్రాణులను నిలబెడుతూ ఉండేటువంటి ఈ ప్రాణము ఏదైతే కలదో కాస్మిక్ లైఫ్, దీనికి సూత్రం అని పేరు. సూత్రం అని పేరు. ఓకే, మీకు భాషలో అంటే వేదాంత పరిభాషలో అంటే ఆ టెర్మినాలజీలో రెండు పదాలు వాడతారు. సూత్రం అని నపూంసకలింగ పదము, ప్రాణ అని కూడా వాడతారు. ప్రశ్నోపనిషత్తు ఇత్యాది ఉపనిషత్తుల్లో ప్రాణ అంటే కాస్మిక్ లైఫ్, సూత్రం అన్నా కాస్మిక్ లైఫే. దానికి సూత్రం అని పేరు ఎందుకు వచ్చిందంటే వెరీ ఇంట్రెస్టింగ్లీ, ఇప్పుడు సిటీ ఆఫ్ మిలియన్ లైట్స్ తీసుకోండి. సిటీ ఆఫ్ మిలియన్ లైట్స్, ఈ నెట్వర్క్ ఉంటుంది. ఈ నెట్వర్క్ ఈ దీపములన్నిటి యందు సూత్ర రూపముగా దారము వలె ప్రవేశించి ఉంటుంది. మాల యందు ప్రతి పువ్వులోనూ ఎలా అయితే దారము ప్రవేశించి ఉన్నదో, ఈ నెట్వర్క్ కూడా ప్రతి దీపమునందు దారము వలె ప్రవేశించి ఉన్నది. అదేవిధంగా ప్రతి ప్రాణి యందు ఆ ప్రాణశక్తి ఈ లోపలికి ప్రవేశిస్తుంది, బయటకు వస్తుంది. రెండు లీడ్స్, లోపలికి వెళ్ళే లీడ్ బయటకు వచ్చే లీడ్ అలా లోపలికి వెళ్తూ ఉంటుంది, పైకి వస్తూ ఉంటుంది, లోపలికి వెళ్తూ ఉంటుంది, పైకి వస్తూ ఉంటుంది. అలా చేస్తున్నంతసేపు ఈ ప్రాణం నిలబడి ఉంటుంది. ఇదే పని సకల ప్రాణుల యందు ఆ ప్రాణశక్తి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎలా అయితే మాలలోని పువ్వులను దారము వాటన్నింటిలో ప్రవేశించి
అలాగ ఒక మాల రూపంగా నిలబెడుతూ ఉన్నదో అదేవిధంగా ఈ ప్రాణశక్తి సకల ప్రాణుల యందు ప్రవేశించి సకల ప్రాణులను ఒక బ్రహ్మాండ రూపముగా నిలబెడుతూ ఉన్నది గనుక ఆ ప్రాణశక్తికి సూత్రం అని పేరు. సూత్ర సంజ్ఞకం అక్కడ సూచనాత సూత్రం, అక్కడ కూడా ఈ రకంగా చెప్తారు. ఎక్కడ ఎలా చెప్తారంటే ఉపనిషత్తులలో ఉండే వాక్యములనన్నిటినీ దారము కింద కట్టి ఒక పుష్పమాల తయారు చేసి పరమేశ్వరునికి సమర్పిస్తున్నాము, అందుకోసం దీనికి సూత్రములు అని పేరు. అలా చెప్తారు. సూత్ర శబ్దానికి ఇంకో అర్థం ఏంటంటే సూచనాత సూత్రం, సూచిస్తూ ఉంటుంది అంచేత సూత్రం. మొత్తానికి పాయింట్ అదే. శ్రీకృష్ణుడు గీతలో కూడా సూత్రే మణిగణ ఇవ అన్నాడు. ఇదే పాయింట్. ఓకే, కాబట్టి ఆ ప్రాణశక్తికి సూత్రం అని పేరు. అంటే సూత్రం అంటే మరీ దారం అనే అర్థం తీసుకుంటారో మీరని అప్పుడప్పుడు సూత్రాత్మ అని అంటూ ఉంటారు. కాబట్టి ఈ పైన ఎప్పుడైనా సూత్రాత్మ అనే పదం వస్తే మీకు తెలిసిపోతూ ఉంటుంది. సర్వస్య జగతః విధారయితృ, అది ఇప్పుడు మనం ఎవరిచే జనించు జగం ఎవ్వని లోపల నుండు లీనమై ఎవని యందు డిందు అని అంటాం చూసారా. ఆ విధంగా ఈ సకల జగత్తును తన నుండియే సృష్టించి ఈ సకల జగత్తును తన యందే నిలబెట్టేటువంటిది ఆ ప్రాణశక్తియే. దానికే పౌరాణిక పరిభాషలో బ్రహ్మదేవుడు అని పేరు. ఏది సూత్రాత్మ అని మనం అంటామో దాన్నే పౌరాణికులు బ్రహ్మదేవుడని అన్నారు. నిజంగా దట్ ఈస్ ది కనెక్షన్. సో ఆ సంగతి పౌరాణికులకు తెలుస్తుంది. పౌరాణికులు బ్రహ్మదేవుడు అంటే వాళ్ళ బ్రహ్మదేవుడు ఇంకో రకంగా మాట్లాడతారు. ఈ పౌరాణికులు ఉన్నారు, అప్పుడప్పుడు టీవీల్లో వస్తూ ఉంటారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ మాటలన్నీ చెప్తే వాళ్ళు దీన్ని వాళ్ళకి అర్థం కూడా కాదు. ఇది వాళ్ళ ధోరణి వేరే ఉంటుంది. సో కాబట్టి సకల జగత్తును ధారయితృ ధరింప నిలబెట్టుట, ధరించుట అంటే నిలబెట్టుట అని అర్థం. దీని సకల జగత్తును నిలబెడుతూ ఉండేటువంటిది ఈ ప్రాణశక్తియే. సహా మాతరిష్వా, సో ఆ ప్రాణశక్తికే మాతరిష్వా అని పేరు. ఈ ప్రాణశక్తి గురించి ఇంకా వివరం తెలియాలనుకుంటే బృహదారణ్యకోపనిషత్తు 3.7.2 అని ఇచ్చారు రిఫరెన్స్. అంటే 3వ అధ్యాయం 7వ బ్రాహ్మణంలో 2వ మంత్రంలో వివరాలు ఇచ్చినారు అని కింద టీకాకారుడు చెప్పాడు. మంచిది. సో అది మాతరిష్వ అంటే అర్థం. మాతరిష్వ అనే పదానికి సమగ్రమైన అర్థాన్ని భాష్యకారులు ఇచ్చినారు. అంటే అర్థం ఇప్పుడు మాతరిష్వ అంటే ఏమైనట్టు సూత్రాత్మ అన్నట్టు అయింది. దీన్నే ఇంకో పేరుతో కూడా వ్యవహరిస్తారు, హిరణ్య గర్భ. అయితే హిరణ్య గర్భ అన్నప్పుడు జ్ఞానస్వరూపానికి ప్రాధాన్యం ఎక్కువ, సూత్రాత్మ అన్నప్పుడు శక్తికి ప్రాధాన్యం. సూత్రాత్మలో శక్తి యొక్క ప్రాముఖ్యం ఎక్కువ కనపడుతుంది. ఇప్పుడు ఆయన పండితుడు, బలంగానే ఉన్నాడు. అంటే పండితుడు అన్నప్పుడు జ్ఞానానికి ప్రాముఖ్యం, బలంగా ఉన్నాడు దిట్టంగా ఉన్నాడు అంటే శక్తికి ప్రాముఖ్యం. అలాగ సూత్రాత్మ హిరణ్య గర్భ ఒకటే తత్వం. ఆ మాతరిష్వ అపహ మాతరిష్వ దధాతి తస్మిన్ అపహ. అపహ అంటే ఇంక అర్థం చెప్పాలి. అపహ అది కర్మాణి ప్రాణినాం చేష్టాలక్షణాని అగ్న్యాదిత్యపర్జన్యాదీనాం జ్వలన దహన ప్రకాశాభివర్షణాది లక్షణాని దధాతి విభజతి ఇత్యర్థః. ఇది ఎలా ఉందంటే ఇది దీనికి దృష్టాంతం. ఇది ఎలక్ట్రిసిటీ నెట్వర్క్, ఎలక్ట్రిసిటీ ఉంది చూసారా, అదేం చేస్తుంది, దీపాలని ప్రకాశింపజేస్తుంది, ఫ్యానులను తిప్పుతుంది, మైకులని శబ్దం బాగా వచ్చేట్లా చేస్తుంది, టీవీలు బొమ్మలు బాగా వచ్చేట్లా చేస్తుంది. అదే ఒకే నెట్వర్క్ పవర్ ఇన్ని సందర్భాలలో ఇన్ని కర్మ ఇన్ని కార్యములను చేస్తూ ఆ విధంగా మీకు సిటీని అంతని కూడా నిలబెడుతూ ఉంటుంది నెట్వర్క్ ఎలక్ట్రిసిటీ. సరిగ్గా అదేవిధంగా ఈ హిరణ్య గర్భుడు లేదా ఈ సూత్రాత్మ సకల జగత్తును ఓతప్రోత భావంతో వ్యాపించి
ఆ జగత్తులో జరిగే కార్యములు ఎన్నైతే ఉన్నాయో, పనులు కర్మలు ఎన్నైతే ఉన్నాయో, వాటినన్నిటినీ నిర్వహిస్తూ, నిర్వహించడం అంటే ఏమిటి, అవన్నీ జరిగేట్లా చేస్తూ వాటి వాటి యందుండే వైవిధ్యము తేడాలను కూడా మెయింటైన్ చేస్తూ ఉన్నది. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, బల్బు దగ్గరికి వచ్చి బల్బును, ఫ్యాన్ దగ్గరికి వచ్చి ఫ్యాన్ని కలగాపలకం చేసేస్తుందా? చేయదు. బల్బుని బల్బులాగే, ఫ్యాన్ను ఫ్యాన్లాగే నిర్వహింపజేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆ ప్రాణశక్తి కుక్క ఎందు ఉంటుంది, పండితుడి ఎందు ఉంటుంది. కుక్క ఎందు ఉన్న ప్రాణశక్తి ఏం చేస్తుంది, తెల్లవారుజామున 2:30 లేచి భూయి భూయి అని అరిచేట్లాగా తెల్లవారిదాకా అరుస్తూనే ఉండి ఇట్లా చేస్తుంది ఆ ప్రాణశక్తి. పండితుడి ఎందు ఉండే ప్రాణశక్తి ఏం చేస్తుంది, ఏదో పాండిత్యాన్ని పాఠం చెప్పి ఇట్లా చేస్తుంది. అదే ప్రాణశక్తి, వేరు కాదు. ఏమంటే ఆ ప్రాణశక్తి ఇక్కడ ఇలా ఎందుకు చేయాలి, అక్కడ అలా ఎందుకు చేయాలంటే ఉపాధిని బట్టి ఉంటుంది. ఉపాధి దృష్టి తప్ప మరొకటి ఏం లేదు. సో ఇప్పుడు సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ఎందువల్ల అంటే ఆ ప్రాణశక్తి సూర్యుడనే ఉపాధిలో చేరి ప్రకాశింపజేస్తుంది. అగ్ని అనే ఉపాధిలో చేరి మండిట్లా చేస్తుంది. పర్జన్యుడు అనే ఉపాధిలో చేరి వర్షం కురిసి ఇట్లా చేస్తుంది. అదే ప్రాణశక్తి. మీకు సమష్టిలో చూసుకుంటే, వ్యష్టిలో చూసుకుంటే చేతులోనే ఉపాధిలో చేరి పట్టుకునేట్లాగా, కాళ్ళు అనే ఉపాధిలో చేరి నడిచేట్లాగా, మనస్సు అనే ఉపాధిలో చేరి సంకల్పించేట్లాగా, కన్ను అనే ఉపాధిలో చేరి చూచేట్లాగా చేస్తుంది. అదే ప్రాణశక్తి. అది వీటికన్నిటికీ కర్మలు అని పేరు. ఈ కర్మలనన్నిటినీ నిలబెడుతోంది, వేరువేరుగా కలగాపులగం కాకుండా నిలబెడుతోంది. అవును, ఈ కర్మలనే మాట ఎక్కడి నుంచి వచ్చింది? అపహ అంటే అప్శబ్దం మీకు తెలుసు ఉండాలి. ఒకసారి అనండి, పకారాంత స్త్రీలింగ అప్శబ్ద నీళ్ళు. నీరు అనకూడదు, బహువచనం. నీళ్ళు నిత్య బహువచనాంత, ఎప్పుడు బహువచనంలోనే ఉంటుంది, ఏకవచనం ద్వివచనం ఉండవు. అపహ అది ప్రథమా విభక్తి. అపహ ద్వితీయ విభక్తి. అద్భి అద్భ్యః అద్భ్యః అపాం అప్సు, అది శబ్దం. ఓకే, కాబట్టి అపహ అంటే అప్పులను, నీళ్లను, నీళ్ళని అర్థం. కానీ ఇక్కడ నీళ్ళు అంటే కర్మ అని అర్థం. అపహ కర్మ అని ఏమంటే, నీళ్ళనే అర్థం ఉన్న పదానికి కర్మ అనే అర్థం ఎక్కడి నుంచి వచ్చింది? నీళ్ళని పదం దాని అర్థం నీళ్ళైతే దాని నుంచి కర్మ అనే అర్థం ఎలా వచ్చింది అంటే, ఈ కర్మ చేసే వైదికుడిని చూడండి, ఆయన దగ్గర ఏముంటాయి? నీళ్ళుంటాయి. ఎప్పుడూ నీళ్ళుంటాయి. వైదికుడు చెంబు నీళ్ళతోటి ఉంటాడు. ఏ కర్మ ఎలా మొదలు పెడతాడు? ఆచమనం చేసే కర్మ మొదలు పెడతాడు, సంకల్పం చేసే కర్మ మొదలు పెడతాడు. కర్మ ఏమిటి? వైదికమైన కర్మ. ఇప్పుడు పౌరాణిక కర్మలు వచ్చాక నీళ్ల యొక్క ప్రాముఖ్యం తగ్గి పువ్వులు, తర్వాత ఆభరణాలు ఇవన్నీ వచ్చాయి. కానీ వైదికుడికి ఇవే ఉండవు. వైదికుడికి చెంబు నీళ్ళు, ఏమండి అగ్నిహోత్రం పెడితే నెయ్యి, నెయ్యి కూడా ద్రవద్రవ్యమే, ద్రవమే, అన్ని ద్రవములు తప్ప ఇంకేమి ఉండవు. మోస్ట్లీ ఊరికే మంట రావడం కోసం చెక్కపేళ్ళు తప్ప, వైదికుడికి ద్రవద్రవ్యములతోటే ప్రాముఖ్యం. సోమయాగమునందు సోమరసాన్ని హోమం చేస్తారు, ఆజ్యమును హోమం చేస్తారు, నీళ్లతోటి ఆచమనాధికం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ ద్రవద్రవ్య ప్రధానమైనవి కర్మలు కనుక అప్శబ్దము చేత కర్మలు సూచించబడును. మంత్రంలో మరి అపహ అపోదధాతి అని ఉంది కదా, చూడండి. ఇప్పుడు అపహ అంటే కర్మలు, కర్మలు అంటే ఏమిటి? ప్రాణులు చేసే చేష్టలే. అవి ఎలా ఉంటాయి? అగ్ని చేసే జ్వలనము దహనము, ఆదిత్యుడు చేసే ప్రకాశము, పర్జన్యుడు చేసే అభివర్షణము మొదలైన కర్మలు. వీటినన్నిటినీ దధాతి అంటే విభజతి ఇత్యర్థః. వాటిని వేరువేరుగా ఈ సూత్రాత్మయే నిర్వహిస్తూ ఉన్నాడు. ఓకే, ధారయతీతివా. ఇప్పుడు దధాతి అంటే
వేర్వేరుగా నిలబెడుతున్నాడు అని అర్థం చెప్పచ్చు. లేకపోతే మీకు వేర్వేరుగానే మాట కూడా తీసి పక్కన పెట్టి ధాన్ ఉంది కనుక ధారయతి నిలబెడుతున్నాడు అని చెప్పినా సరిపడుతుంది. సో ఆ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క శక్తియే ఈ సకల ప్రాణుల యొక్క చేష్టలను నిర్వహిస్తూ నిలబెడుతూ ఉన్నది. ఈ విషయాన్ని తైత్రీయ శృతి చెప్తోంది. భీషాస్మాద్వాతఃపవతే ఇత్యాది శృతిభ్యః అస్మాత్ భీషా వాతః పవతే, గాలి వీచుచున్నది. ఎందువల్ల? ఈ సూత్రాత్మ అంటే ఈ యూనివర్సల్ లైఫ్, కాస్మిక్ లైఫ్ వలన భయపడుతోంది కనుక వీచుతోంది. భయపడుతోందంటే దాని అర్థం దాని అదుపాజ్ఞలలో ఉంది అని అర్థం. అది పొయిటిక్ యూసేజ్. అంతే తప్ప భయపడుతూ కూర్చున్నాడు వాయుదేవుడని కాదు. సూర్యుడు భయపడడం అదుపాజ్ఞలలో ఉండుటయే భయపడుట అనగా. ఇప్పుడు ఇంటికి యజమానుడు వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళందరూ తమ తమ పనులను శ్రద్ధగా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆయన సన్నిధిలో వీళ్ళు డిసిప్లిన్డ్గా ఉంటారు. ఆయన పక్కకి పోగానే వీళ్ళు అల్లరి మొదలు పెడతారు. అది ఏమిటంటే ఆ సన్నిధికి ఆ బలం ఉన్నది. అంటే భయం అని అనక్కర్లా, కానీ భయం అని అన్న తప్పు లేదు. భీషాస్మాద్వాతఃపవతే భీషోదేతి సూర్య, సూర్యుడు కూడా ఉదయించి ప్రకాశిస్తున్నాడు. భీషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ, అగ్ని జ్వలనము దహనము అంటే మండుట ప్రకాశ మండుట కాల్చుట, ఈ రెండు పనులను అగ్ని ఆ రూపాజ్ఞంలో ఉండే చేస్తున్నాడు. ఇంద్రుడు, ఇంద్రుడంటే ఫిజికల్ పవర్కి ఇంద్రుడు అని పేరు. బలం, బలము. పృథివీ సూర్యుడు చుట్టూ తిరుగుతోందంటే ఎంత బలం ఉంటుంది? మీరు ఆ కుర్చీ చుట్టూ 10 సార్లు తిరగండి, చూస్తాను నేను, ఆయాసం వస్తుంది. అలాంటిది పృథివీ సూర్యుడు చుట్టూ తిరిగేస్తుంది. 24 గంటలు అయ్యేప్పటికీ ఓ రౌండ్ వేసాక వస్తుంది. 24 గంటల మొత్తానికి ఏదో ఎంత పవరు ఈ బలము. ఆ బలానికి దేవతయే ఇంద్రుడు, అదొక అర్థం. అయితే మీరు దేవేంద్రుడు అని చెప్పినా చెప్పచ్చు. ఆ ఇంద్రుడు కూడా ఆ ప్రాణశక్తి యొక్క అధీనంలోనే పనిచేస్తున్నాడు. భీషాస్మాద్ అగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమ ఇది, ఆ వరసలో పంచమ ఐదవది మృత్యువతి. ఆ వరసలో అక్కడ పంచమ శబ్దానికి వేరే అర్థమేం లేదు, ఐదోది. ఆ వరసలో 4 దృష్టాంతాలు చెప్పాము, ఇప్పుడు 5వది చెప్తున్నాం. ఏమిటి మృత్యు? డెత్. మృత్యువు కూడా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మహావేగంగా పరిగెత్తేస్తున్నాడు. చాలా వేగంగా పరిగెత్తాలి, ఎందుకంటే ఇక్కడ ఒకటి ప్రాణం పోతుంది, అక్కడ ఇంకొకటి ప్రాణం పోతుంది. ఆ మృత్యు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ మృత్యుదేవత రూపంగా కూడా ఆ ప్రాణశక్తియే గలదు అని ఈ విధంగా ఆ ప్రాణశక్తి యొక్క సర్వవ్యాపకమైనటువంటి కర్మలను నిర్వహించే సామర్థ్యమును ఆ శృతి వర్ణించి ఉన్నది. ఆ అభిప్రాయం ఏమిటంటే సర్వాహి కార్యకరణ విక్రియా నిత్య చైతన్యాత్మస్వరూపే సర్వాస్పద భూతే సత్యేవ భవంతి ఇత్యర్థః. ఇంతవరకు మీకు బ్రహ్మాండంలో ఉండే ఆ ప్రాణశక్తిని చెప్పి ఇప్పుడు పిండాండంలో ఉండే విధంగా చెప్తున్నారు. మీరు చూడండి, బయట ఈ ప్రాణశక్తి యొక్క రూపములన్నీ అద్భుతంగా ప్రకాశిస్తూ ఉండబట్టే మీరు దేహంలో చూసుకున్నా కూడా అదేవిధంగా కార్యకరణ విక్రియా సర్వాహ. ఇప్పుడు యద్ బ్రహ్మాండే తత్పిండాండే, బ్రహ్మాండంలో పరమాత్మ ఉంటుండగా ఈ సకల ప్రాణుల యొక్క చేష్టలు ఘటిల్లుచున్నవి, అది బ్రహ్మాండం. ఇక పిండాండంలోకి వస్తే అదే పరమాత్మ ఇక్కడ ఆత్మ చైతన్య స్వరూపమై ఉంటుండగా నిత్య చైతన్య ఆత్మస్వరూపే సత్యేవ, ఆత్మ చైతన్య స్వరూపము ఉంటుండగా మాత్రమే ఆ సన్నిధి యందు మాత్రమే కార్యకరణాది విక్రియా కార్యకరణ విక్రియా సర్వాహ భవంతి. కార్యము అంటే దేహము, దేహంలో వచ్చే వికారాలు. ఇప్పుడు దేహములో వికారాలు వస్తూ ఉంటాయి, ఎలాగా వర్ధతే పరిణమతే
అపక్షీయతే. ఇలాగంటే వికారాలు ఏవో వస్తూ ఉంటాయి. ఈ దేహంలో వికారాలు వస్తాయి చూడండి, అల్లే ఎన్ని మార్పులు వచ్చేస్తాయి దేహంలో. ఆ మనిషే ఈ మనిషి అని తెలుస్తూ ఉన్నా జనరల్ ఫీచర్స్ని బట్టి మనిషిలో మార్పులు వచ్చేస్తాయి. ఇప్పుడు పూర్వం కంటే మీరు ఈ మధ్యన లావెక్కారండి అంట, లేకపోతే సన్నబడ్డారండి అంట, వికారాలు వచ్చేస్తూ ఉంటాయి. ఈ వికారములన్నింటినీ నిలబెట్టేటువంటిది ఏది? ఆ ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తి ఇన్ని పనులు చేస్తోంది, కన్ను చూసి ఇట్లా, చెవులు వినిట్లా చేస్తోంది. ఇదంతా చేయగలుగుతోంది అంటే ఆ నిత్య చైతన్యాత్మస్వరూపము ఉండబట్టియే ఈ ప్రాణశక్తి ఈ దేహములందు ఇంద్రియములందు ఇన్ని వికారములను నిర్వహిస్తూ ఉన్నది. అదేవిధంగా ఆ పరమాత్మ ఉండబట్టియే ఆ సూత్రాత్మ కాస్మిక్ లైఫ్ ఈ బ్రహ్మాండమునందు ఇన్ని చేష్టలను నిర్వహిస్తూ ఉన్నది. సరిపడిందండి. అయితే అంచేతనే సర్వాస్పద భూతే, ఎలా అయితే బ్రహ్మాండంలో అగ్ని, ఆదిత్యుడు, వాయువు మొదలైన ఈ శక్తులన్నిటికీ ఒకే ఒక ఆశ్రయము ఆ సూత్ర ఆత్మ గలదో, లేకపోతే పరమాత్మ, సూత్రాత్మ పరమాత్మ యందు ఆశ్రయమును కలిగి ఉంటుంది, పరమాత్మ యందు ఆశ్రయమును కలిగి ఉన్నవో ఈ సర్వము. అదేవిధంగా ఇక్కడ కూడా కార్యకరణ వికారములన్నీ కూడా ఆ నిత్య చైతన్యాత్మస్వరూపమునందు మాత్రమే మనుగడను కలిగి ఉన్నవి. యద్బ్రహ్మాండే తత్పిండాండే ఇత్యర్థ. తదే జతి తన్నై జతి తద్దూరే తద్వంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః. అది ఇప్పుడు గడచిన మంత్రంలో అనేజదేకం అని ఉంది, అది కదలిక లేదు కానీ తస్మిన్నపో మాతరిష్వ దధాతి, ఈ కదలికలన్నిటినీ అదే నిలబెడుతూ ఉన్నది అని చెప్పారు. అక్కడ చెప్పిందే మళ్ళీ చెప్తున్నట్టు మొదలవుతోంది. తది ఏ జతి తన్నై జతి. ఇప్పుడు అనే జతికిను నా ఏ జతికి తేడా ఏముంది? ఏమీ తేడా లేదు. ఇప్పుడు నా ఏ జతి అంటే లట్ వర్తమాన కాలం, అనే జత్ అంటే అర్థం ఏంటి? నా అలాగా ఉన్నది అనే జత్. ఆ శత్రు ప్రత్యయం ఉన్నది, ఏజులు కంపనే, ఏజ్ మిగులుతుంది, అత్ ఏరుస్తారు, ఏజత్ అవుతుంది. శత్రు ప్రత్యయం కూడా వర్తమాన లట్లో వచ్చి ప్రత్యయమేది, ఇంక తేడా ఏం లేదు. కాబట్టి అనేజత్ అంటే అర్థం ఎంతో, నైజతి అంటే కూడా అర్థం అంతే. ఎందుకండి పాడిన పాటే పాడుతున్నారు అని ఓ శంక కలుగుతుంది. దాని మీద శంకరుల అవతారికలో చెప్తున్నారు, మంచి పాయింట్ అది. నమంత్రాణాం జామితాస్తి. జామిత అంటే ఒక దోషం అది, మీమాంసకులు ఆ పదాన్ని ప్రయోగిస్తూ ఉంటారు. పునరుక్తి దోషము అని అర్థం. జామిత అంటే పునరుక్తి దోషము, చెప్పిందే చెప్పుట. ఎప్పుడు కూడా చెప్పిందే చెప్తూ ఉంటే విసుగనిపిస్తుంది. కాబట్టి ఈ చెప్పిన మాట మళ్ళీ చెప్పకండి, కొత్తది ఏదైనా చెప్పండి అని అనుకోవడం సహజం. అలాగే ఇక్కడ అనేజత్ అని చెప్పి మళ్ళీ నైజతి, చెప్పిందే చెప్తున్నారు, కొత్త ఏమీ లేదు దాంట్లో. అందుకే ప్రత్యయాలు మారిస్తే విషయం మారదు, అవే అర్థంలో ప్రత్యయాలు, కొత్త అర్థం కూడా కాదు. కాబట్టి ఈ జామిత అనే దోషము వచ్చిందా లేదా అంటే శంకరులు అంటున్నారు, మంత్రాలకి జామిత అనే దోషము ఉండదు, అది రూల్ అది. మంత్రాణం జామిత అస్తి. అంచేతనే మీరు విష్ణు సూక్తం అని ఉంది, నా పుస్తకం కూడా ఉంది విష్ణు సూక్తం, దాంట్లో మంత్రాలు ఉంటాయి. ఓ ఐదారు పేరాలు ఉంటాయి, ఐదు పేరాలు ఉంటాయి, ఐదు పేరాల్లో విషయం ఒక్కటే, కొత్త ఏముండదు. అది పాఠం చెప్పేప్పుడు ఏమీ కొత్త ఉండదు, అదే రిపీట్ అవుతుంది. త్రీణి పద అవిచక్రమే విష్ణుర్దేవా విష్ణుర్గోప అదాభ్య, త్రీణి పద విచక్రమే, మళ్ళీ ఎప్పటికక్కడికి, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ త్రీణి విచక్రమే, మూడు అడుగులు వేయుట సూర్యుడు గురించి. సో ఈ విధంగా మంత్రాల్లో జామిత అనేది ఉండదు. అలాగే మీరు శ్రీ సూక్తం తీసుకుంటే ఆరంభంలో
యస్యాం హిరణ్యం విందేయం గామశ్వం పురుషానహం చిత్తజగన్న యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాను విందేయం పురుషానహం. అక్కడికక్కడే మళ్ళీ రిపిటేషన్, ఇక్కడ ఇష్టే మళ్ళీ అక్కడ. ఈ పునరుక్తి అనేది దోషం కాదా అంటే మంత్రాల్లో దోషం కాదన్నారు. ఇంకో చోట దోషం అయితే అవచ్చు కావచ్చు. ఎందుకంటే మంత్ర తల్లి పిల్లవాడిని పాలు అడిగినప్పుడు 2 సార్లు అడగచ్చు, 3 సార్లు అడగచ్చు, 4 సార్లు అడగచ్చు. కాబట్టి మంత్రాలకి దోషం లేదని చెప్పారు. నా మంత్రాన ఏం మీనింగ్ వచ్చేస్తుంది, ఏం మీనింగ్ ఏం రాదు. శబ్దానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇచ్చారని చేతనే, మీనింగ్ ఎంతో శబ్దం కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏం మీనింగ్ ఏం వచ్చేదో అదే మీనింగ్ వస్తూ ఉంటుంది. అంచేత మంత్రములకు జామితా దోషము లేదు, అదొక రూలు. ఇది అంచేతనే అదే అంటున్నారు ఆయన. ఇది అంటే ఇతి హేతోహో, ఈ కారణంగా పూర్వమంత్రోక్తమప్యర్థం పునరాహ. గడచిన మంత్రంలో చెప్పిన విషయమునే మళ్ళీ శృతి చెప్తోంది. తదేజతి తన్నైజతి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ